ప్రభునామునకు మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ప్రియులందరూ బాగున్నారా? రేపే ప్రపంచమంతా జరగబోయే ఒక గొప్ప క్రిస్మస్ ఆరాధన, సంతోషం చాలామందిలో ఒక సంతోషం ఎగసిపడే ఒక గొప్ప నూతన వినూత్నమైన ఒక చక్కటి ప్రపంచ ఆరాధన మరి కార్యక్రమం యేసుక్రీస్తు ప్రభుల వారి జన్మదిన ఆరాధన కార్యక్రమం. ఇది ఎంతో గొప్పది. ప్రజలకు దేవుని పిల్లలకు నెమ్మదిని సంతోషాన్ని ఇచ్చేటువంటి ఒక జయసూచిక. క్రీస్తు ప్రభువారి లోకమునకు రావటం ఒక గొప్ప అద్భుతమైన ఒక పండుగ ఆరాధన. మంచిది. కాబట్టి మీరు కూడా చక్కగా మీ కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా జరుపుకోండి. మరి ప్రభుని యేసయ్యను ఆరాధించండి, ఘనపరచండి. ఒకవేళ కొందరు దుఃఖములో ఉన్నారేమో, కొదువు కలిగి ఉన్నారేమో, కొందరు కొరత కలిగి ఉన్నారేమో, దేవుని యందు ఆనందించండి. దేవుడు తప్పనిసరిగా మీ కొదువులను తీరుస్తాడు. కాబట్టి అందుకొరకే ఆయన ఈ లోకమునకు వచ్చారు. క్రీస్తు ప్రభు మనుషులను కలుసుకొని వారిని సంతోషపరిచి వారి కొదువులను తీర్చి ఆయన వలె ఉండాలని, ఆయన రాజ్యములు ఉండాలని ఆయన వచ్చినటువంటి గొప్ప సంఘటన. కాబట్టి ఎవరు ఈ పండుగ రోజున ఈ క్రిస్మస్ దినమున ఆరాధన లేకుండా ఉండకండి, మరి దుఃఖంతో ఉండకండి. మీకు కలిగిన వాటితో తృప్తిపడి ప్రభుని గణపరచండి, ఆరాధించండి. కాబట్టి ఈ క్రిస్మస్ కార్యక్రమంలో చాలామంది ప్రపంచమంతా తెలియపరుచుకున్నటువంటి గొప్ప మాటలు ఎంత ధ్యానించినా ప్రియులరా, ఈ ఇంకెంతో మనం వినవలసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి వేలాదిగా దైవజనులు చక్కటి లేఖనాలను బోధిస్తున్నారు. మీరైతే క్రీస్తు ప్రభు వైపు చూచి ఆయనను దృష్టిలో పెట్టుకోండి, ఆయనను మనసులో పెట్టుకోండి. అలాగున ప్రభుని ప్రేమించండి. మంచిది, సంతోషం. ఈ సమయంలో లేఖనములోనికి మనం వెళదాం. కొద్ది నిమిషాలు ఈ యొక్క క్రిస్మస్ వర్తమానం మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు కొన్ని క్రొత్త విషయాలు దేవుడు మీతో మాట్లాడకుండా ఉండడు. లేఖనము గొప్పది. లేఖనములో జీవముంది. లేఖనము ప్రతి మనిషిని వెలిగించుద్ది. లేఖనముల ప్రకారమే క్రీస్తు ప్రభు పరలోకము నుంచి దిగి వచ్చారు. లేఖనము లేకుండా కాదు, లేఖనానుసారంగా క్రీస్తు ప్రభు వచ్చారంటే, ఆయన లేఖనములను నెరవేర్చారంటే లేఖనం ఎంత గొప్పది. కాబట్టి ఈ లేఖనము ద్వారా మిమ్మల్ని వెలిగించే మాటలు లేకపోవో. కాబట్టి విస్తారమైన పనులు పెట్టుకోకుండా ప్రభును ఆరాధించే క్రమంలో మనము ఉండిపోవటం మంచిది. మనము చాలా సార్లు వాక్యాలు మనం వింటున్నాం. యెషయా గ్రంథంలో 9:6 ఇలాగా రాయబడిన మాట ఏమనంటే, ఏలయనగా ఏమని మనకు శిశువు పుట్టెను, సిరా మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఇదంతా నోటెడ్ వాక్యము. దీనిలో ఒక జీవమును ఒకసారి గుర్తించండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, అలాగే ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహించబడెను అనే మాటలు చూస్తున్నప్పుడు మనకు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహాన్ని పొందలేని స్థితిలో మనకు ఒక శిశువుగా అనే మాటను మనం చూస్తాం. ఈ రోజున కొన్ని వినూత్నమైన క్రొత్త మాట దేవుడు మీ హృదయంలో ఉంచకుండా ఉండడు. ఈ క్రిస్మస్ రోజున ఈ పండుగలో ఈ సందర్భంలో ఈ ఆరాధనలో ఒక గొప్ప విషయం ఏంటంటే, మనకు మీ కుటుంబానికి మీ సంఘానికి నీ హృదయానికి ఒక శిశువు అనుభవం అనేది ఉండాలి. పిల్లరా, శిశువు పుట్టెను అనే యెషయ 700 క్రితమే ప్రవచించారు. అప్పుడు పుట్టాడా? పుట్టలేదు. కానీ ఇక్కడ ఏమని రాయబడి ఉంది? పుట్టెను అంటే దీనిలో మనం తెలుసుకోవాల్సిన మాట, ఆయన
క్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా రాకమునిపే దేవుడు రాకమునిపే ఉన్నాడు ఆయన భూమి మీదకి రాకమునుపు దేవుడై ఉన్నాడు రాకమునుపు ఆయన ఉన్నాడు ఉన్నవాడు అనువాడు కాబట్టి ఈ సమయంలో నేను దీన్ని రెండు మూడు మాటలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడతా ఉన్నా కాబట్టి ప్రిలరా మనకు కుమారుడు అనుగ్రహింపబడెను మన కొరకు మనకు ఒక శిశువు పుట్టెను ఈ రోజున ఈ పరిస్థితులలో యేసుక్రీస్తు మీ హృదయములలో మీ కుటుంబాలలో ఒక ఆశీర్వాదకరమైన అనుభవాలు మీరు అనుగ్రహించబడినట్లుగా దీనిని మనము గైకొనవలసిన వారముగా మనం చూస్తున్నాం లేఖనములో ఆయన కన్యక గర్భవతి అయి కుమారుని కనును లేక శిశువు పుట్టును అనే మాటలు మనం లేఖనాల్లో చాలా పర్యాలు ఇట్లా చూసుకుంటూ వస్తున్నాం ప్రియులారా అయితే దీనిలో మూడు మాటలు మీకు జ్ఞాపకం చేస్తా ఏంటి ఆయన అంటే ఆయన పుట్టక మునుపు ఉన్న దేవుడు ఆయన శిశువుగా ఈ లోకానికి వచ్చినవాడు మొదటి మాట ఈ క్రిస్మస్ ఆరాధనలో మూడు మాటలు మొదటి మాట శిశువుగా చూస్తున్నారా యేసు ప్రభుని ఆయన దేవుడిగా చూస్తున్నారా శిశువు అనే మాటలో ఒక చిన్న మాట మొదటి మాట కన్యక ఒక శిశువును కంటుంది అని వాక్యమును చూస్తాం బైబిల్లో చాలా మంది కన్యకులు ఉన్నారు ఒక కన్యకలో క్రీస్తు ప్రభు వచ్చారు కొన్ని కన్యకల గురించి వ్రాయబడి ఉంది వాళ్ళు యేసుని ఎదుర్కొనే కన్యకులు కొంతమంది ఉన్నారు వారిలో బుద్ధిలేని కన్యకులు ఉన్నారు ఇంకా ఐగుప్తు కుమారి కన్యక అని కూడా రాయబడి ఉంటది ఇట్లా కన్యకులు బైబిల్లో ఉంటది ఒక స్పెషల్ గా ఒక వినూత్నముగా ఒక ప్రత్యేకమైన కన్యక కూడా ఉంది యేసుక్రీస్తు ఒక కన్యక ద్వారా వచ్చినట్లుగా కన్యక ఒక శిశువును కంటుంది అంటే ప్రిలరా ఒక కన్యక ఇంకో కన్యక మనం చూస్తాం మొదలు కొరింది పత్రిక 11వ అధ్యాయం 4 వచనం మనం చూస్తాం సార్వత్రిక సంఘమును అపొస్తలుడైన పరిశుద్ధుడైన పౌలు ఒక కన్యకగా పోల్చారు ఆ కన్యక మరి క్రీస్తునకు ప్రదానము చేయబడిన కన్యక అంటారు అయితే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం ఏమను చూస్తాం ఆ స్త్రీ ఆ శిశువును కనగానే సర్పము తన కుయుక్తి చేత కాటువేయాలని మృంగాలని అపహరించాలని చూస్తే ఆ శిశువు పరలోకమునకు కొనిపోయెను మొదటి మాటలో శిశువు పరలోకమున కొనిపోబడినంటే సర్పము తన కుయుక్తి చేత ఘట సర్పము ఆది సర్పము అపవాది అంటే ఆ సంఘము సంఘమనే స్త్రీ సంఘమనే కన్యక చూడండి ఒక నువ్వు సంఘంలో ఉన్నప్పుడు నువ్వు సహవాసం కలిగి ఉన్నప్పుడు యేసుక్రీస్తు రక్తము చేత బాప్తిసం తీసుకుని బల్లారాధనలో పాలు పొందులు పొందుతూ సంఘములో ఎదుగుస్తూ దేవుని తండ్రి చేత నాటబడినటువంటి నీవు నీలో ఒక శిశువు అనుభవం రావాలి ఏంటి ఆ శిశువు అంటే ఘట సర్పము మోసగించాలని కాటువేయాలని అపహరించాలని ఆ ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో ఆ కననయ్యున్న స్త్రీ ఆ శిశువును కనగానే పరలోకమునకు కొనుపోబడెను అలా అంటే ఆ శిశువు ఏంటి జయ జీవితము దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరు క్రైస్తవ నామకార్థ క్రైస్తవులు కొండకండి నమ్మకమైన క్రైస్తవులు కొండండి ఒక జయ జీవితం ఎన్నోసార్లు పడిపోయి ఉంటావు ఎన్నోసార్లు మరి పడద్రోయబడి ఉంటావు ఎన్నోసార్లు మోసగించబడి ఉంటావు ఎన్నోసార్లు అపహరించబడి ఉంటావు కానీ ఈ పండుగ ఈ సంవత్సరం నీకు ఒక జయము రావాలి నీకు జయము జీవితము వచ్చును గాక శిశువు జయ జీవితానికి సూచన కాబట్టి ప్రియులారా ఒక జయ జీవిత అనుభవాలలో మనం నడిపించబడాలి నీకు ఒక జయము కావాలి అవిధేయతని మీద నీకు ఒక జయము కావాలి త్యాగానికి ఒక జయము కావాలి ఎవరి మీదో నువ్వు ఆనుకుని ఆత్మీయ జీవితాన్ని నువ్వు ప్రారంభించి కొనసాగించలేవు దేని ఎన్నో ఆశలు పెట్టుకుని ఎవరి మీద ఆశలు పెట్టుకుని ఏయో కార్యక్రమాలు ఈ సంవత్సరం ఇల్లు కడితే బాప్తిసం తీసుకుంటాను పెళ్ళైతే బాప్తిసం తీసుకుంటాను
కొత్త సంవత్సరం రాని నేను బాప్తిజం తీసుకుంటాను అనేటువంటి అలాంటివి కాదు ప్రియులారా నీలో ఒక జయము దేవుని కొరకు పాపం మీద ఒక జయము మోసకరమైన వాటి మీద ఒక జయము నీకున్న అలవాటుల మీద ఒక జయము నీలో ఉన్న పిరుగుతనం మీద ఒక జయము రావాలి నీలో ఉన్న అనుమానం మీద ఒక జయము రావాలి నీలో ఉన్న బలహీనతల మీద ఒక జయము రావాలి ఎప్పుడైతే జయము కలుగుతుందో నీకు ఒక త్యాగం ఉంటది కాబట్టి ఆ కన్యక సంగమనే కన్యకలో నీవు ఒక జయ జీవితము కలిగి ఉండాలి వాక్యము చెలవిస్తున్నటువంటి ఒక మంచి మాట కాబట్టి ఈ సమయంలో మొదటి మాటలో ఒక శిశు వలె ఒక జయ జీవితము అనే అనుభవం రావాలి చూశారా యేసుక్రీస్తు శిశువుగా ఈ లోకానికి వచ్చినప్పుడు హేరోదు కూడానండి ఆ జ్ఞానుల మాటలు విని యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఆయనని మేము పూజింపు ఉచితమని వారు చెప్పినప్పుడు మీరే వెళ్ళి చూచిరండి ఒక కుయుక్తిగా నటించినటువంటి ఒక నటన జీవితమును ప్రదర్శించినప్పటికీ కూడా ఆ జ్ఞానుల సమాచారం అందించినప్పుడు 2 సంవత్సరములు కలిగినటువంటి మగపిల్లలను మరి వదించండి అని ఆజ్ఞాపించాడు ఘట సర్పము అపవాది హేరోదులో ప్రవేశించాడు ఈ రోజున మత ఛాందస్సు కలిగినటువంటి వారు సువార్తను ఆపాలి సువార్తను ఆపాలి అనే వారిలో ప్రవేశించాడు యేసుక్రీస్తు శిశువుగా వచ్చినప్పుడు చూసిరండి అపవాది హేరోదులో ప్రవేశించాడు అంటే జ్ఞానులు దరిదాపుగా 2 సంవత్సరాలు వారు నక్షత్రమును చూసి నడిచారన్నమాట నక్షత్రాలు ఇంచుమించు దాన్ని బట్టి అనుకోవాలి ప్రియులరా 2 సంవత్సరములు కలిగిన లోపుగా ఉన్నటువంటి పిల్లలను వధించండి అన్నాడంటే జ్ఞానులైన వారు 2 సంవత్సరములు వారు నడిచి వచ్చినట్టుగా మనం గ్రహించవచ్చు కాబట్టి ఆయన హేరోదు చంపగలిగాడా హేరోదు యేసుక్రీస్తుని జయింపగలిగాడా ఒక్కసారి ఆలోచించండి మీరు ఈ పండగలో పప్పులు లేవని బట్టలు లేవని నీకు ప్రియమైన వారు రాలేదని నీకు నచ్చినటువంటి వస్తువులు కొనలేదని అలాగను నువ్వు అపజయపాలవుతున్నావా ఏమి అలా వద్దు ప్రియులారా దేవుడు నీకు ఒక జయము ఇస్తాడు అబ్రహాముతో దేవుడు అన్నాడు 15వ అధ్యాయం మొదటి వచనంలో అబ్రహామా నేను నీకు కేడెమును అన్నారండి దేవుడు అబ్రహాము సంపూర్ణ ఆరాధికుడు అబ్రహాం దేవుని పిలుపుకు లోబడినవాడు ఒక జయశాలిగా జయశీలుడుగా జయ జీవితం ప్రారంభించి నడుచుకుంటున్నవాడు దేవుని కొరకు ప్రభువే ఉన్నాడు చూసారా నేను నీకు కేడెమును దావీదు ఏమంటారంటే నీవు నన్ను కేడెముతో కప్పినట్టు అంటారు అలాగే కేడెం అంటే నిన్ను ఒక కవచము లాంటిది కేడెం అనగా ఒక క్రీస్తు దేవుడు నువ్వు రక్షించబడినప్పుడు విశ్వసించినప్పుడు క్రమంలో ఉన్నప్పుడు దేవుని నమ్మినప్పుడు ఆయన నీకు కేడెముగా ఉన్నాడు కేడెముగా ఉండునుగాక కాబట్టి ప్రిలరా అబ్రహాముతో నేను నీకు కేడెమును అన్నాడు ఇప్పుడు నేను అంటాను అబ్రహాంని ఎవరన్నా ఓడించాలంటే కేడెముగా ఉన్న దేవుని ఓడించాలి ఎవరన్నా దేవుని ఓడించగలరా ఏ రోజు దేవుని ఓడించగలడా ఏ రోజు లాంటి వారు 10,000 మంది వచ్చినా దేవుని జయించగలరా లోకాన్ని సంపాదించుకోగలరు కానీ దేవుని జయించగలరా నేను నీకు కేడెమును ఈ క్రిస్మస్లో ఆరాధనలో దేవుడు నీకు శిశువు ఆయన నీకు జయమనే కేడెమును దేవుడు నీకు ధరింపచేయబడి ఉండాలి అది నువ్వు పొందాలి చూడండి నీలో ఒక జయ జీవితం లేనప్పుడు పాపము నీలో నిరుత్సాహం కలిగిస్తుంది చింత కలిగిస్తుంది వేదన కలిగిస్తుంది మనశ్శాంతి ఉండదు మనశ్శాంతి లేని వారు తరాడతారు ధనం వల్ల మనశ్శాంతి రాదు బలం వల్ల మనశ్శాంతి రాదు మరి సంపాదించిన వస్తువులను బట్టి మనశ్శాంతి రాదు పిల్లరా కొత్త వస్త్రములను బట్టి కూడా నీకు మనశ్శాంతి రాదు వచ్చుదా నీ కుటుంబం సమాధానంగా ఉండగలరా నీకు దేవుని ద్వారానే నువ్వు పోగొట్టుకున్నది నీకు దొరికితే అది సన్నిధి పోగొట్టుకున్నావా నమ్మకత్వం పోగొట్టుకున్నావా అది నీకు దొరికితే
అది నీకు అనుగ అది నీకు సంతోషము సమాధానం వస్తుంది. మొదటి మాటలో ఒక శిశువు అనుభవం, ఒక జయ జీవితము మనకు ఉండాలి. రెండో మాట కూడా మీకు జ్ఞాపం చేస్తాను. రెండో మాటలో యేసుక్రీస్తు రక్షకుడు. మొదటి మాట చదువుకున్నాం, రెండో మాటలో యేసుక్రీస్తు నీకు రక్షకుడుగా. చూడండి, రోమా పత్రిక రోమీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయము పౌలు అన్న మాట మీకు జ్ఞాపం చేస్తా. 9వ అధ్యాయము ఏమనంటే ఇక్కడ 4వచనం చదువుతా, 4, 5 వచనాలు. వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానులను అర్చనాచారులను వాగ్దానములను వీరివి, పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. పౌలు దైవజనుడు పౌలు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ప్రైజ్ ద లార్డ్. ఆలోచించండి, రక్షకుడు యేసుక్రీస్తు రక్షకుడు శరీరమును బట్టి తండ్రి అయిన దేవుడు యూదుల్లో నుంచి రావాలని నియమం. ఎన్నో గోత్రాలు ఉన్న ప్రపంచంలో, కానీ ఆయన ఎన్నుకున్నాడు, యూదా గోత్రాన్ని ఎన్నుకున్నాడు. ప్రపంచానికి రక్షకుని యేసుక్రీస్తుని ప్రపంచ వారు ఏ కులమైనా, వారు ఏ మతమైనా, వాళ్ళు ఏ గురువులైనా, ఏ ప్రవిష్టులైనా, రక్షకుడు ఒక్కడే. దేవుడు చాలామంది ఉన్నారు. మన దేశంలోకి వస్తే బోళ్ళంతమంది, 3 కోట్ల దేవతలు. ఎవరిని నువ్వు సెలెక్ట్ చేసుకున్నా వాళ్ళు రక్షకులు కాదు, దేవుడిగా ఉండిపోతారేమో. రక్షకుడు నీ పాపములను క్షమించే వ్యక్తి రక్షకుడు యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు యూదులోంచి ఇచ్చాడు. పౌలు అదే అంటాడు, పౌలు చెబుతున్న మాట ఇది. ఒకప్పుడు పౌలు క్రైస్తవత్వాన్ని నాశనం చేయాలని కోరిన వాడు, ఇప్పుడు చెబుతున్నాడు క్రైస్తవత్వం భూమి మీద లేకుండా చేయాలని కంకణము కట్టుకుని తాకీదులా రాయించి అదే ఒక జయముగా పెట్టుకుని, అదే ఒక పనిగా పెట్టుకుని నాశనము చేయాలి. ఈరోజున మన భారతదేశంలో, ప్రపంచంలో ఎక్కడెక్కడో కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో చూడండి, క్రైస్తవత్వం సువార్త చేయనివ్వటం లేదు. వీళ్ళంతా పౌలు లాంటి వాళ్ళు ఒకప్పుడు, ఒకప్పుడు సౌలుగా ఉన్నవాళ్ళే. సువార్త పనిచేయట్లేదు, పని చేయనివ్వట్లేదు, మత ఛాందస్సుగా పనిచేస్తున్నారు. క్రైస్తవత్వం మీద ద్వేషమును మరి కరుకుతూ ఉన్నారు. కొందరు అంటారు అధికారులు, అధికారుల నుంచి అని. ఒకవేళ మోడీయే అయి ఉండొచ్చు ప్రియులారా. పౌలే ఉన్నాడు చూశారండి, రక్షకుడు వీరిలో నుంచి, యేసుక్రీస్తు అనే రక్షకుడు యూదులో నుంచే రావాలి. దేవుడు వాళ్ళని యూదుని ఎన్నుకున్నాడు, ఆయనకి ఇష్టం. కొంతమందికి చపాతి అంటే ఇష్టం, కొంతమందికి పూరి అంటే ఇష్టం, కొంతమందికి ఇడ్లీ అంటే ఇష్టం. ఏది ఇష్టమైతే అది తింటాం. అట్లాగే తండ్రి అయిన దేవుడు యూదులని ఇష్టపడి యూదులో నుంచి ఇచ్చాడు ప్రపంచానికి క్రీస్తు ప్రభుని. ఆమెన్. కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తున్న మాట, ఆయన యూదు ఇస్రాయిల్ నుంచి వచ్చినటువంటి యేసుక్రీస్తుని గురించి ఏమన్నారంటే, 5వ వచనంలో, పితరులు వీరు వారు, శరీరను బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, అయితే యేసుక్రీస్తు ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆయన నిరంతరము, ఆయన ఇవాళ నుంచి కాదు, క్రిస్మస్ నుంచి దేవుడు కాదు, ఆయన నిరంతరము ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడని లేఖనము సెలవిస్తూ ఉంది. పౌలు అండి క్రైస్తవత్వం నాశనం చేయాలనుకున్నప్పుడు, మారిన తర్వాత కుమారుడా అని పిలిచినటువంటి తిమోతితో ఏమంటాడు చూశారండి, కుమారుడా అని పిలిచే పిల్లలకి ఏమి చెబుతాము, తల్లిదండ్రులైన వారు ఒక ఘనమైనవి, బలమైనవి, కులాన్ని గురించి, వారి గోత్రాన్ని గురించి, మతాన్ని గురించి చెప్పాలి. కుమారుడని పిలిచి, నా కుమారుడా తిమోతి, క్రీస్తు యేసునందును బలవంతుడు కమ్ము అని చెప్పిన పౌలు ఆ తిమోతితో అంటాడు, నేను పాపులలో ప్రధానుడను. చూశారా, ప్రధాన పాపిని, ప్రపంచంలో పాపిలు పాపులు అనుబడిన వారు, నేను ప్రధానుణ్ణి. క్రైస్తవత్వం నాశనం చేయాలనుకున్న వాణ్ణి, ఈ రోజున ప్రధాన పాపిని అన్నాడు. ఈ రోజున క్రైస్తవత్వం నాశనం చేయాలనుకునే వాళ్ళు కూడా ప్రధాన పాపులే. వారు అధికారులే కావచ్చు, దేశాన్ని పాలించే ఇండియాను పాలించే వాళ్ళే కావచ్చు, రాష్ట్రాన్ని పాలించే వాళ్ళే కావచ్చు,
లేకపోతే మత ఛాందసులు కావచ్చు క్రైస్తవత్వాన్ని క్రీస్తు ప్రభు సహవాస నాచనము చేయాలి ఆ రక్షణ లేకుండా చేయాలనుకునే వాళ్ళు ప్రధాన పాపులు పాపం చేయే ప్రతివాడు నరకానికి దాసుడు నరకానికి వెళ్ళిపోతారు ప్రిల్లరా చూడండి ఈ పౌలు అంటున్న ఒక చక్కని మాట ఏమని అంటారంటే ఆయన రక్షకుడు ఆదాము 330 సంవత్సరాలు బ్రతికినని రాయబడి ఉంటది ఆదికాండములో కానీ కొరింది పత్రికలో ఏముంటదంటే అతడు జీవించు ప్రాణి అన్నాడు ఆదాము ఎప్పుడు చనిపోయాడు వాక్యం ఏం చెలవిచ్చుది జీవించు ప్రాణి అని ఉంటది ఆదాము దేవునితో సహవాసం కోల్పోయిన తర్వాత చూడండి మళ్ళా దేవుని స్వరం వినబడేసరికి అతను ఎక్కడో చెట్ల చాటున ఉన్నాడు దాక్కుని ఉన్నాడు భయపడుతున్నాడు దేవుని యొక్క దూత వచ్చినప్పుడు క్రిస్మస్ ఆరాధన రోజున మరి యేసు ప్రభు వచ్చినప్పుడు భయపడకుడి ఆ రోజు నుంచి కూడా భయం భయం చూడండి ప్రియులారా ఎవరన్నా మీరు ఫోన్ చేసి నీతో నీ గురించి ఒక మాట విన్నాను మీరు ప్రేమించేవాళ్ళు నీతో మాట్లాడాలి నీ గురించి ఒక మాట విన్నాను అని ఒకసారి ఫోన్ చేయండి వాళ్ళకి నిద్ర పట్టదు ఆ రోజు భయం నా గురించి ఏదో తెలిసిపోయింది భయం ఏదో పాపం ఉన్న ప్రతి వ్యక్తి భయపడతాడు పాపంలో ఉన్న ప్రతి మనిషిడు దేవుడంటే భయం క్రీస్తు అంటే భయం మనుషులంటే భయం ఏదో ఒక భయం దొంగిలించినటువంటి దొంగకి అపహరించే వ్యక్తి ప్రతి విషయంలో భయపడతాడు అందుకొరకే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ దూత అన్నాడు భయపడకుడి నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఆదాములాగా మీరు దాక్కున అవసరం లేదు ఆయన మీ రక్షకుడు ఆయన రక్షకుడు విమోచకుడు సుశరా ప్రియులారా దేవుని యొక్క వాక్యం చెలవిస్తున్న మాట దేవుడు ఇలా చెలవిస్తా ఉన్నాడు కాబట్టి దేవునికి దూరమైన ప్రతి మనిషిడు ప్రతి మనిషికి ఆయన దగ్గరకు రావటానికి ఇష్టపడ్డాడండి మాకొద్దంటారేంటి నేను మీ కొరకే గాయాలే చేసుకున్నాను మీ కొరకే నా ముండ్ల కిరీటం మీ కొరకే ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన వారు నా యద్దకు రండి అన్నాడు ఏ మనుషుడు పాపం చేత దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతుంటే ఆయనే ఏ రోజైతే మనుషుడు పాపంలో ఉన్నాడో దేవునికి పరిశుద్ధుడైన దేవునికి వీరికి ఒక అనంత అగాధం ఏర్పడింది ధనవంతుడు అనలేదా అయా లాజును పంపించంటే అబ్రహాం అంటాడు యేసు ప్రభు చెప్పిన మాటలు నీకును నాకును వీకును ఇక్కడికి దాటలేని అగాధము ఏ మనుషుడు దాటలేని అగాధము అడ్డు తన పాపమే కాబట్టి అలాంటి పరిస్థితులు ఆయనే ఇక్కడికి వచ్చాడు అగాధను దాటి నీ కొరకు వచ్చాడు ఆయన రక్షకుడుగా ఆదాము పాపమును త్రోసివేసి తీసివేసి ఆయన రక్షకుడుగా వచ్చాడు కాబట్టి పౌలు సౌలు ఒకప్పుడు పౌలు క్రీస్తే క్రీస్తుగా మార్చబడ్డాడు కాబట్టి ప్రియుల ఆయన రక్షకుడు మొదటగా ఆయనకి జయ జీవితం ఇచ్చువాడు ఆయన శిశువే కాదు ఆయనకి జయ జీవితం ఇతర పాపం మీద ఆ అవమానాల మీద లోకం మీద జయమిస్తాడు అయితే రెండో మాటలో ఆయన నీకు రక్షకుడు ఆయన నీ పాపంను తీసివేసినవాడు నీ శాపం నుంచి విడిపించినవాడు మూడో మాట చూడండి ఒక మాట మీకు జ్ఞాపం చేస్తాను మూడో మాట మత్తయి సువార్త అదేమంటే రెండవ అధ్యాయంలో ఈ జ్ఞానుల గురించి ఆరాధించినటువంటి అనుభవం ఒక చిన్న మాట పదవచనములు ఆ నక్షత్రమును చూసి ఆనందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము ఇవన్నీ అర్పించారు ప్రజల హల్లెలూయా జ్ఞానులండి ప్రపంచంలో జ్ఞానులు వచ్చి ఆరాధించారు ఆ బంగారం బోళం సాంబ్రాయి అన్నీ చాలా వివరణిస్తున్నారు ప్రిల్లారు నేను ముగించే మాటలో వారు ఆరాధించారు వారు జ్ఞానులు కొలసి పత్రిక తర్వాత చదువుకోండి 2:8 అక్కడ జ్ఞాన సంపద కలిగిన వాళ్ళు ఉన్నారు కానీ వారి గురించి ఇక్కడ ఏం రాయబడి ఉందంటే ఆ జ్ఞానుల గురించి మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టువారు మోస జ్ఞానులైన వారు మోసంలో ఉన్నారు ఇప్పుడు సకల శాస్త్రాలు చదివి యేసును అంగీకరించని ఆ అజ్ఞానములో ఉన్నారు తమ్మును తాము మోసగించుకుంటున్నారు ఏదో మతాలు మనుషులు మతాలు పట్టుకుంటున్నారు రక్షకుని వారు యేసుక్రీస్తుని నిరర్థకం చేస్తే నీవు నీ పాపాలు తీసివేసే వాళ్ళు ఎవరు ఇక్కడ ఆరాధన జరిగింది ఒక మాట మీకు జ్ఞాపం చేస్తున్న ప్రియులారా ఆరాధన గొప్పది
నువ్వు ఆరాధించు, ఆరాధించే దేవు నువ్వు. ఆరాధి ఎవరినో ఆరాధిస్తుంటే 115 కీర్తన 8వ వచనంలో ఏముందంటే, విగ్రహం చేయవాడు వాటి యందు నమ్మకం ఉంచువాడు అటువంటి వాడే వాటి వంటి వాడు అవుతాడని ఉంది. విగ్రహాలను ఆరాధిస్తే నీకేమో ఆరోగ్యం వస్తుంది, విగ్రహాలను ఆరాధిస్తే నీకు ఆశీర్వాదం ఏమొస్తుంది, నీకు గిఫ్ట్లు ఏముంటాయి. దేవుడు నువ్వు ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు అయి ఉండాలి. యేసుక్రీస్తు పరిశుద్ధుడు, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో అక్కడ వ్రాయబడిన మాటలు, యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. పరిశుద్ధుడిని ఆరాధించాలి. చూడండి, సినిమా యాక్టర్లను ఆరాధిస్తే వాళ్ళ రూపం వస్తుంది. ఆ యొక్క నటుడు వలె, ఆ హీరో వలె ఉండాలనుకుంటారు. వాళ్ళు కట్టింగ్ అంత కట్టింగ్ వేస్తే వీళ్ళు కూడా అంత కట్టింగ్ వేస్తారు. వాళ్ళు ఏదో బన్నీలు వేస్తే డ్రెస్ అట్లా ఉంటారు. ఎవరు హృదయంలో ఏది ఆరాధిస్తే అలా ఉంటారు. అది కాదు, దేవుడు పరిశుద్ధుని నువ్వు ఆరాధించాలి. సమర స్త్రీని చూసి నేర్చుకోండి. ఆమె ఒక సింపుల్ లేడీ అయినా యేసుక్రీస్తుని ఒక థియాలజీగా మాట్లాడింది. మేము ఆరాధించే స్థలం ఇక్కడ అక్కడ అని మాట్లాడుద్ది. ప్రభు అంటాడు, అమ్మా మీరు ఆరాధించేది మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మేము తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం. వాళ్ళకి 5 గ్రంథాలు, బైబిల్ గ్రంథము, మోషే గ్రంథం రాసిన ఆ యొక్క ఆది కాండం, ద్వితీయోపదేశ కాండం వరకే ఉన్నాయి. కానీ ఈ బైబిల్ కావాలి, వాక్యం కావాలి, క్రీస్తుపుర ప్రభు కావాలి. ఆయన ఆరాధకుడు, ఆయన ఆరాధించాలి. నువ్వు ఆరాధకుడు అయితే నీ ఆరాధన ఆయన తీసుకుంటాడు. ఎవరెవరినో దేన్నో ఆరాధించడం కాదు, యేసుక్రీస్తుని ఆరాధించాలి. కాబట్టి పిల్లరా, ఒక సమర స్త్రీ అడిగినట్లుగా నీవు కూడా అట్లాంటి ఆరాధన కలిగి ఉండాలి. ఎవరైతే దేవుని ఆరాధిస్తారో వారు ఆశీర్వాదకరంగా ఉంటారు, వారు దేవుని నుండి గొప్ప కృపను పొందుకుంటారు, ఆ పరిశుద్ధతను పొందుకుంటారు. నువ్వు యేసుని ఆరాధించేవనుకో, నీకు పరిశుద్ధత వచ్చుద్ది, ఆ కృప నీకు వచ్చుద్ది, ఆయన రాజ్యము నీకు వచ్చుద్ది, ఆయన మార్గము నీకు దొరుకుద్ది, ఆయన ఆజ్ఞల జాడలు నీకు దొరుకుతాయి. ఆయన ఆరాధించు. మనుషుల్ని ఆరాధించి, లోకాన్ని ఆరాధించి చూసారండి, కొంతమంది వస్తువులను ఆరాధిస్తారు, కొంతమంది వ్యక్తులను ఆరాధిస్తారు, కొంతమంది అలంకారాన్ని ఆరాధిస్తారు, వారికున్న అందాన్ని ఆరాధిస్తారు. ప్రతిరోజు వాళ్ళు తెల్లారింది మొదలుకొని వారి సౌందర్యాన్ని చూసుకుని మర్చిపోతూ ఉంటారు. కానీ యేసయ్య పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. కాబట్టే దేవుని వాక్యము ఇలాగున సెలవిస్తూ ఉంది, యేసయ్య ఆయన మంచి దేవుడు, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఈ క్రిస్మస్ రోజున ఆయన శిశువు వలెను, కుమారుడు అంటే కుచితములు, కు అంటే కుచితములని, మారుడంటే నాశనం చేయవాడని, పాపములను క్షమించుటకు ఆయన రక్షకుడు. మూడవదిగా ఆయన ఆరాధించాలి. అట్టి ఆరాధన ఆశీర్వాదం నీకు అనుగ్రహించబడునుగాక. చిన్న ప్రార్థన. స్తోత్రము నాయన, ఈ సంవత్సరం క్రిస్మస్ మీరు ఇచ్చిన మరి గొప్ప ఈ సంవత్సరం ఆరాధనకై స్తోత్రాలు. వినుసును ప్రతివారిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ ప్రతి విషయంలో మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసునామ నడుస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రైజ్ లాడండి. అందరికీ వందనాలు.